ఓకే సార్ ఓకే ప్రభురాత్రి భోజనంలో అక్షరార్థముగా ప్రభు శరీర రక్తంలోని తీసుకుంటున్నామని నమ్ముతున్నాం ప్రార్థన చేసి ప్రతిష్ఠించిన తర్వాత రొట్టె మరియు ద్రాక్ష రసంలోనికి ప్రభు మహిమ శరీరము జీవం వస్తాయి అనుకోవాలా లేక ప్రతిష్ఠించిన రొట్టె ద్రాక్ష రసం లోపలికి తీసుకున్నప్పుడు అవి ప్రభు శరీరముగా రక్తముగా మారుతున్నాయా తెనాలి నుండి రాజు అది ప్రభు శరీరము రక్తము అనేది ఎప్పుడవుతుందంటే ప్రతిష్ఠించినప్పుడు ఆ ప్రతిష్ఠించిన దానిని విశ్వాసముతో మనం నోట్లో పెట్టుకున్నప్పుడు దేవుని కృపాకార్యము మన విశ్వాసము రెండు కలిసినప్పుడే అద్భుతం జరుగుతుంది అంతేగాని మనం తీసుకోకపోయినా ప్రతిష్ఠించగానే దాంట్లో దైవశక్తి ప్రవేశిస్తుంది అని అంటే దేవతల ప్రసాదానికి దానికి ఏమి భేదం ఉండదు వాళ్ళు అదే కదా నమ్మేది వాళ్ళు ఏంటంటే దేవత ముందు పెట్టి పూజలో పెట్టిన ద్రవ్యాలు ఆ దేవత యొక్క శక్తి ప్రసన్నత వస్తుందని వాళ్ళు నమ్ముతారు తిరుపతిలోను సీమాచలం కొనను యాదగిరి కుట్టను అక్కడ దేవత ముందు పెట్టినటువంటి ప్రసాదాన్ని వందల మైళ్ళ దూరం తీసుకెళ్ళి ఈ ఊరంతా పెడితే ఆ దేవత అనుగ్రహం అందరికి వస్తుంది అని వాళ్ళు నమ్మకం ఇక్కడ ఏంటంటే ఆ క్షణము వాడి విశ్వాసము దేవుని వాక్యం కలిసి అద్భుతం జరుగుతుంది ఓకే 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 సార్ ఓకే థ్యాంక్ యూ